పెదరాయుడు సినిమాలో డైలాగు బాగా గుర్తుకొస్తుంది అనమాట ఏనాడు కనలే కనలేమనుకున్నది అనుకున్నది కంటున్నాం ఏనాడు వినలేమనుకుంటుంది వింటున్నాం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య వైపుకు పరుగులు పెట్టిన సమాజం కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళలో చదివితే మాత్రమే మనుషులు అక్కడ చదివితే మాత్రమే విద్యార్థులు అక్కడ చదివించగలిగితే మాత్రమే తల్లిదండ్రులు అనే ఒక మానసిక జాడ్యంతో కొట్టుకుపోతూ దానికి అనుగుణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు నడిపినట్టుగా ప్రభుత్వ పాఠశాలల్ని నడుపుతూ గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ చదివించడం అనేటువంటి కాన్సెప్ట్కి పరిమితమైనటువంటి విద్యా వ్యవస్థలో ఒక పెను మార్పు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మారడం సమస్యలు లేవని చెప్పడం పరిష్కారం చేసుకుంటూ పోవడం ముఖ్యం ఫలితాలు కనిపించినాయి ఇక్కడ బయజూస్ కంటెంట్ అందామా లేకపోతే టీచర్ల కష్టం అందామా అన్నీ ఒక్కటే అవ్వదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహము ఉపాధ్యాయుల చిత్తశుద్ధి అట్లాగే తల్లిదండ్రుల ప్రేమ అభిమానంతో పాటుగా కష్టపడే తత్వం పిల్లల్లో ఎక్కువ అవటం పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పెంచుకురావడం వీటన్నిటి ఫలితం మొన్నటిసారి వచ్చినటువంటి రిజల్టు ఏకంగా టాప్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ దాకా ప్రభుత్వ పాఠశాలల పిల్లలే మార్కులు సాధించడం అన్నటువంటి దాని ఇంపాక్ట్ వరకు వన్ 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 టూ 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 నుంచి ఈ దఫా ఈ వన్ వన్లు టూ టూలన్నీ కూడా ప్రభుత్వ విద్యా సంస్థల దగ్గరికి రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు ఖాళీలు లేవన్నటువంటి బోర్డులు కార్పొరేటర్ల చేత ఫోన్లు చేయించుకోవడాలు ఎమ్మెల్యేల చేత ఫోన్లు చేయించుకోవడాలు ఎంపీల చేత ఫోన్లు చేయించుకోవడాలు అధికార పక్ష నాయకులు చేతను ఫోన్లు చేయించుకోవడాలు అనే స్టేజ్కి వచ్చేది నాట్ ఓన్లీ అధికార పక్షం విపక్ష పార్టీలు కూడా ఫోన్ చేస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారట అలాగే కమ్యూనిస్టులు చేస్తున్నాడు ఫోన్ ఎందుకని ఆ కార్పొరేట్స్ పోతే డబ్బులు బోల్డ్ అని తగలేసుకోవాలి అక్కడ ఎడ్యుకేషన్ ఏదో అద్భుతాలేం కాదు అక్కడ లక్ష మంది రాస్తే అందులో పది మందికి ర్యాంకులు వస్తే మిగతా వాళ్ళకి మామూలు చదువులే తప్పిన కూడా ఉంటారు కానీ బయట పెట్టరు అక్కడ కానీ పబ్లిక్లోకి అర్థమైపోయింది ప్రభుత్వ పాఠశాల బాగుంటే ఇంకెక్కడికో ఎందుకు పోవాలి దానికి అనుగుణమైనటువంటి మార్పులే వచ్చినాయి ఇప్పుడు విజయవాడలో ఏకేటిపిఎం స్కూల్లో తాజాగా ఐదు రోజుల నుంచి టీ హెడ్ మాస్టర్ మీదన తల్లిదండ్రుల ఆగ్రహం అంట ఎందుకని అంటే అక్కడున్న సీట్ల కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు ఈ రికమెండేషన్లు వీటితో కూర్చుంటే కనుక మార్కులు రేపొద్దును తనిక్కుపోతారు ఎందుకని ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎందుకు ఇచ్చావు నువ్వు అడ్మిషన్ అని అడుగుతారు కదా అందుకని ఆయన వాళ్ళందరికీ ఓ రిటర్న్ టెస్ట్ పెడతానన్నారట అసలు అట్లా రిటర్న్ టెస్ట్లు పెట్టడం రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా ఇక్కడే ఎట్లా పెడతారని అడుగుతుంది లేదు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద చేర్చుకుంటే అది రేపు పొద్దున ఇష్యూ అవుతుంది కాబట్టి అక్కడ హెడ్ మాస్టర్ మీదన గొడవ నడుస్తుందట అంటే టీ మా పిల్లల్ని ఎందుకు చేర్చుకోరు అట్లాగే ఎందుకు పెట్టాలి అంటే అసలు అట్లాంటి పోటీలు పెట్టి చేర్చుకునే పరిస్థితి వస్తుందని ఎవరన్నా అసలు కళలోనైనా ఊహించామా అలాగా కాకుండా ఇప్పుడు జరగడం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే ఇక మరొక స్కూల్ ఇది అంటే కూడా ఒకటి రెండు చెప్పుకున్నాం అయినవోలు ఒంటి మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడం లేదని పాఠశాల ఇచ్చే ఆరోగ్యం పేపర్లకు ప్రకటించేస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి కానీ మూడు నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతి నలభై మంది విద్యార్థులు ఉన్నారు ఈ విద్యా సంవత్సరానికి పరిసర గ్రామాల నుంచి కొత్త అడ్మిషన్లకు విద్యార్థులు వస్తున్నారు తరగతి గదులు ఉపాధ్యాయుల కొరత కారణంగా కొత్త అడ్మిషన్లు ఇవ్వలేకపోతున్నందున పాఠశాల గోట్ గేట్కి నో అడ్మిషన్ బోర్డులు ఏర్పాటు చేశారంటూ ఏబిఎన్ లాంటి వాళ్ళే రాసుకొచ్చారు అదేంటి అందులో కాస్త నెగిటివ్గా కానీ అక్కడికి అసలు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు లేవు మేము చేర్చుకోలేకపోతున్నాం చింతిస్తున్నామని బోర్డు పెట్టే స్థితికి వచ్చిందంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల ఎంత నమ్మకం పెరిగింది అన్నటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్లో గత పాతిక ముప్పై ఏళ్లలో తర్వాతను మారినటువంటి ఒక అతిపెద్ద చరిత్ర ఈ విషయంలో జగన్ అభినందించారు